రోగాలు పోవటానికి, దుఃఖం పక్కకు పోవటానికి, భయమేస్తే రక్షించడానికి దేవతలు సైతం లైన్లో నిల్చొని పోయి ఎర్రటి పూలు కాళ్ళ దగ్గరేసి దండం పెట్టుకుంటారు. ఎవరికి? శరవణభవుడు. ఆయనే షణ్ముఖుడు, ఆయనే సుబ్రహ్మణ్యుడు. 33 కోట్ల దేవతలు, 33 రకాల దేవతలు ఉన్నారు మనకి. కిన్నెరు, కింపురుషులు, ఇంద్రాదులు, పంచభూతములు, మహర్షులు, మరత్తులు, మహర్షులు, ఇట్లా గంధర్వులు, ఎంతోమంది దేవతాగణాలు ఉన్నారు. ఈ దేవతాగణాలను అన్నింటినీ కూడా రక్షించేటటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే షణ్ముఖ స్తోత్రం చెప్తారు ఆదిశంకరాచార్య. ఆ షణ్ముఖ స్తోత్రంలో అంటారు, భక్తలోక రోగ దుఃఖ పాప సంగ భంజనం, సకల రోగాల్ని, సకల దుఃఖాలని, సకల భయాల్ని మటుమాయం చేసేటటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. ఏంటి మనకు కాదు, దేవతలకు కూడా. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి మంగళవారం పూజిస్తూ ఉండండి. భయాలు పోతాయి, యాక్సిడెంట్లు అవ్వవు, శస్త్రచికిత్సలు కావు.